నందు ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ్యం అనేది లోకానికి వేరుగా ఉన్న మరొక విచిత్రమైన జీవితం. విచిత్రమైన జీవితం అని ఎందుకన్నానంటే, లోకం అంతా ఒక దారి ఉంటుంది, క్రైస్తవుల దారి వేరుగా ఉంటుంది. లోకంలో ఉన్న దారులు అందరికీ నచ్చుతాయి, లోకంలో ఉన్న పద్ధతులు అందరికీ ఇష్టం ఉంటాయి, కానీ క్రైస్తవ్యంలో ఉన్న పద్ధతులు అందరికీ ఇష్టం ఉండవు. అవి మంచివే అయినా ఎందుకు ఇష్టం ఉండవు అంటే, అవి పాటించటం కష్టంగా అనిపిస్తాయి కాబట్టి. కష్టంగా కూడా ఎందుకు అనిపిస్తాయి అంటే, మనం ఆల్రెడీ కొన్నిటికి ఇష్టపడ్డాం కాబట్టి వాటిని వదులుకోలేక ఇవి కష్టం అంటాం. మీకు అర్థమవుతుందా? వాటిని వదులుకోలేక ఇవి కష్టం అంటామే తప్ప ఇవి కష్టం కాదు. అసలు ఏవి లోకాశలో మనకు అలవాటు కలలేదనుకోండి, లోకంలో ఉన్న లగ్జరీ ఏదైతే ఉందో, అలవాట్లు ఏదైతే ఉన్నాయో, వాటిని మనం అలవాటు అవ్వలేదనుకోండి, ఇవి చాలా ఈజీ, ఇవి పాటించడం చాలా సులభం. కానీ మనం కొన్నిటికి అలవాటు అయిపోయాం కాబట్టి వాటిని వదులుకోలేక, వాటి నుంచి విడిపించుకోలేక ఇవి కష్టంగా భావించి మనం చేయలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం. పాటిస్తే మనకు చాలా ఇష్టంగా ఉంటాయి, పాటిస్తే మాకు చాలా సులభంగా ఉంటాయి, పాటిస్తే లోకానికే వింతగా ఉంటాం, లోకానికి విచిత్రంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ మనల్ని రీజన్ అడుగుతారు, నువ్వెందుకు ఇలా ఉన్నావని. మనం ఒక విచిత్రమైన వేషధారణ వేసుకున్నాం అనుకోండి, అడుగుతారా అడగరా? నువ్వెందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతారా? అడుగుతారా అడగరా? అడుగుతారు కదా. విచిత్రమైన డ్రెస్ వేసుకుంటే, విచిత్రంగా ప్రవర్తిస్తుంటే అడుగుతారు. లోకంలో ఉన్నట్టుగా అందరం బ్రతికితే ఎవరేమో అడగరు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ డిఫరెంట్గా బ్రతుకుతుంటే మాత్రం అది మంచి బ్రతుకైనా చెడ్డ బ్రతుకైనా అడుగుతారు. డిఫరెంట్గా బ్రతికితే మాత్రం క్రైస్తవ జీవితమే ఒక ప్రత్యేకమైన జీవితం. లోకంలో ఉన్న జీవితం వేరు, క్రైస్తవ జీవితం వేరు. ఇదే జీవితం ఇక్కడ అలవాటు చేసుకొని మనం అనుసరిస్తేనే ఇదే జీవితం పరలోకంలో ఉంటుంది. కాబట్టి పరలోకంలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి దేవుడు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు మనకి. ఆ ట్రైనింగే ఈ వాక్యాన్ని మనం నేర్చుకొని పాటించడం. ఇక్కడ పాటిస్తేనే అక్కడికి చేరుస్తాడు, పాటించకపోతే చేర్చడం. ఆ పాటించే క్రమంలో ఏమేం చెప్పాడు, ఏమేమి పాటించాలి, ఏమేమి నిషేధించాలి అనేది మనం వాక్యంలో నేర్చుకుంటున్నాం. కొత్త నిబంధనలో కొంచెం ఈజీగానే ఉంటాయి ఆజ్ఞలు, మనకు అవే కష్టం అనిపిస్తాయి. పాత నిబంధనలో కొంచెం సులభంగా ఉంటాయి ఆజ్ఞలు, కొత్త నిబంధనలు చాలా కష్టంగా ఉంటాయి అనిపిస్తాయి మనకి. ఎందుకు? మనం పాటించలేకపోవటం వల్ల. ఇశ్రాయేలు మీద రాజుగా, రెండవ రాజుగా, మొదటి రాజు సౌలు గారు అయితే, రెండవ రాజుగా ఏర్పాటైన దావీదు గారు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ వ్రాసిన కీర్తనల గ్రంథంలో ఒక కీర్తనలో ఆయన పలికిన మాట ఒకటిని చూసుకొని మనం ముందుకు వెళదాం. 71వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 7వ వచనం. నేను అనేకులకు ఎలా ఉన్నాడంట, ఎందుకో మీరు మీ జీవితంలో ఎవరికన్నా వింతగా కనపడ్డారా? ఆకారంలో కాదు. దావీదు గారు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వింతగా కనపడలా కదా, కోతి వేషాలు వేసి వింతగా కనపడలా. ఆయన జీవితమే అనేకులకు ఎలా ఉందంట, వింత. ఎందుకు? ఎందుకు ఆయన అనేకులకు నేను ఒక వింతగా ఉన్నానని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, కింద మాట, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. 6వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నాకు నీవే, నాకు ప్రాపకుడు అయి ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. నిన్ను గూర్చి నేను నిత్యము, ఎవరి గురించి?
రాజుగారు, ఇస్రాయేలీని పరిపాలించే రాజుగారు రోజు స్తుతిగానం చేస్తున్నాడు. ఎవరి గురించి? రాజుగారికి పని ఎక్కువ, మనకు పని ఎక్కువ చెప్పాలి. రాజుగారికి ఎక్కువ. ఆయన నిత్యము దేవుణ్ణి స్తుతిగానం చేస్తున్నాం. కనీసం బాత్రూంలో కూని రాగమైనా పాడతారా? దేవుడి పాటలు గూని రాగం పాడతారు. నిత్యము అని అంట. వారానికి ఒకసారి ఆరాధన సమయంలో చేరి పాట పాడటానికి కూడా మనకు సమయం లేదంటే రాజుగారి కంటే గొప్పవాళ్ళం మనం. దావీదు రాజుగారి కంటే గొప్పవాళ్ళం కదా. ఏమన్నా ఆరాధనలో నీ జిహ్వ ఫలాన్ని దేవుడికి అర్పించరా? వెళ్దాంలే, మొదటి ప్రసంగం ఏముంది, రెండో ప్రసంగానికి వెళ్దాం, లేకపోతే రొట్టె తీసుకోవడానికి వెళ్దాం. ఏంటి ఈ దౌర్భాగ్యపు ఆలోచన చెప్పండి. ఇంట్లో గుడ్లు పెడతారా? ఏంది 24 గంటలు ఇంట్లోనే పడి ఉంటాంగా మనం. మరి ఆ సోమవారం నుంచి శనివారం వరకు పనులు ఉన్నాయి అనుకోండి, ఆదివారం ఒక్కరోజు కూడా దేవునికి ఇచ్చే ఆ సమయంలో దొంగతనం చేసే ఆలోచన ఏంటండి? అందుకే ఆయన వింతగా ఉన్నాడు. అంటే దేవుడిని ఇంత రాజ్య పరిపాలన చేస్తూ ఇంతమందిని పరిపాలిస్తున్న రాజుగారు నిత్యము దేవుణ్ణి స్తుతిగానం చేయాలా? ఎలా తీరుతుంది దీనికి? మరి మనకు తీరతలేదేంటి? ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉంటే తెలిసేది దావీదు గారికి అంటాం మనం కదా. సెల్ ఫోన్ లేకపోయినా ఆయన తలుచుకుంటే ఎన్నో ఆనందాల్లో తేలే కార్యక్రమాలు ఆయన కళ్ళ ముందండి. చాలామంది మ్యూజిషియన్స్ ఉంటారు, మ్యాజిక్ చేసేవాళ్ళు, చాలామంది డాన్సర్లు ఉంటారు, రకరకాల వ్యాపకాలు ఆ రోజుల్లో కుస్తీ పోటీలు ఉన్నాయి. బ్రహ్మాండమైన స్టేడియం లాంటిది ఏర్పాటు చేసుకొని ఎన్నో ఆటల పోటీలు పెట్టుకొని ఆనందించేవాళ్ళు రాజులు ఆ రోజుల్లో. ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి ఆ రోజుల్లో. రాజు అంటే చాలా ఉంటాయి, ఆయనకి ఏదనిపిస్తే అది చూసి ఆనందించే అవకాశం ఉంది. ఇవన్నీ వదులుకొని దేని మీద ఉన్నాడంట ఆయన? నిత్యము ఆయన అంటే దావీదు గారి కంటే ఎవరు గొప్పవాళ్ళు చెప్పాలి, ఒప్పుకోరా? ఉదాలన్నది అడుగుకోండి. దావీదు గారి కంటే మనమే గొప్పవాళ్ళం. అందుకే ఆయన ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడు, అనేకులకు నేను వింతగా ఉన్నాను. అంటే వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు. ఒక పక్క రాజ్య పరిపాలన చేస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు కాబట్టి చూసే వాళ్ళకి ఎట్లా ఉంది దావీదు గారి ప్రవర్తన? అంటే మెచ్చుకునేటట్టుందా, నొచ్చుకునేటట్టు ఉంటుందా? మెచ్చుకునేటట్టు ఎవరికి ఉండదు. ఈయన అసలు రాజ్య పరిపాలన వదిలేసి ఏంట్రా బాబు ఈ ప్రార్థన అంటాడు, పాటలు అంటాడు, మ్యూజిక్ అంటాడు, ఎన్నో వాయిద్యాలు ఈయన కదా కనిపెట్టాడు. ఇవన్నీ నేర్చుకుంటూ నేర్పిస్తూ దానికి ఒక టీముని ఏర్పాటు చేసి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, బలులు అర్పించాలి. ఇవన్నీ దేవుని కార్యక్రమాలన్నీ ఒక పక్క చూస్తూ అవన్నీ ఈయన కూడా నెరవేరుస్తూ రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తాడు, ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు, అసలు ఏంటి ఇవన్నీ వదిలేసి ఈ కార్యక్రమాలు చేయటం ఏంటని విచిత్రంగా చూస్తున్నారు దావీదు గారిని. అంటే దావీదు గారు వింతగా ఎందుకు కనపడ్డాడంటే దేవుని కార్యక్రమాల్లో ఉన్నాడు, దేవుని కార్యక్రమాలు అనుసరిస్తున్నాడు, ప్రజల్ని అనుసరింప చేస్తున్నాడు కాబట్టి అబ్బా ఈయనేంట్రా బాబు భక్తి అంటాడు, ఆరాధనకు రమ్మంటాడు, బలులు అర్పించంటాడు, దేవుని కొరకు పాటలు పాడండి అంటారు, స్తుతిగానం చేయమంటాడు, ఏంటిది విచిత్రంగా ఉండదు. అందుకే నేను ఒక అనేకులకు వింతగా ఉన్నాను. ఈరోజు కొత్త నిబంధనలో మన ప్రవర్తన కూడా అలాగ ఉందనుకోండి, మనల్ని కూడా ఏమడుగుతారు అందరూ చెప్పండి, ఏమడుగుతారు? పనిని పక్కన పెట్టి ఆరాధన టైం అయింది. కొంతమంది సహోదరులు ఉన్నారు కదా నమాజ్కి వెళ్తారు, ముస్లిం సహోదరులు, అది అంత పని అయినా కానీ కస్టమర్ ఆడ ఉన్నా కానీ సార్ ఇప్పుడు కాదు ఒక గంట తర్వాత రండి అని చెప్పేసి పని ఆడ వదిలేసి అర్జెంటుగా నమా భక్తి సంగతి పక్కన పెట్టండి, వెళ్ళి ఆ సమయాన్ని ఇస్తారా ఇవ్వరా? ఏమంటే వాళ్ళకున్న భక్తి కూడా లేదా మనకి? దేవుడి సమయాన్ని కూడా ఇవ్వలేని దౌర్భాగ్య భక్తి ఎందుకు మనకు చెప్పండి? ఇలా కఠినంగా మాట్లాడుతున్నాను కదా, పరలోకం రావాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. దేవుడి సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వకుండా దొంగతనం చేసే దొంగలకు పరలోకం ఎలా ఇస్తాడు? వింతగా కనపడాలి కదా మన ప్రవర్తన. ఇది ఆరాధన సమయం, దేవుడికి కేటాయించాలి. లక్షలు రాని నాకు
నేను చెప్పి 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 ఒక సహోదరుడికి చెబితే కోటి రూపాయలు వచ్చిన ఆదివారం ఇంకెక్కడికి వెళ్ళను ఆరాధనకే వస్తా అన్నాడు, మళ్ళీ కోట్లకి వెళ్తున్నాడు. రికార్డు చేశా ఎందుకు లేని ఇవ్వట్లా. ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా మనం ఉంటే నేర్చుకోవటానికి అది కూడా మనం పాటించడానికి కాదు. అక్కడ దేవుడికి సమయం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవటానికి కదా ఈ సమావేశం. ఆదివారం కాసేపు ఆరాధిస్తున్నాం, మన జిహ్వా ఫలాన్ని పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నాం, అలాగే ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాం. జ్ఞాపకం చేసుకుని బయటికి వెళ్ళి చేసేదేంటి? నేర్చుకున్నది పాటించటమే. అలా పాటిస్తున్నప్పుడు సమాజానికి ఎలా కనపడతాం మనం? వింతగా కనపడతాం. అందుకే పేతురు గారు పత్రికలో అంటున్నాడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:16 మీలో ఉన్న నిరీక్షణ అంటే ఎదురు, క్రైస్తవులకు ఉన్న ఎదురు చూపేంటి చెప్పండి? ఏంటి క్రైస్తవులకు ఉన్న ఎదురు చూపేంటి? ఆస్తులు వస్తాయనా రాబోయే దేవు రాబోయే లోకం పరలోకంలో చేరాలి అదే కదా మనం పోవాలి, లేదా ప్రభు అన్న రావాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం. అదే కదా మన నిరీక్షణ. ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణను గుర్చి హేతు అడుగు ప్రతివానికి. హేతు అంటే హేతువు అంటే కారణం. హేతు ఎప్పుడు అడుగుతారు? కారణం ఎప్పుడు అడుగుతారు? కారణం ఎప్పుడు అడుగుతారు? నువ్వు పని మానేసి దేవుడి సమయాన్ని దేవుడికి ఇస్తే ఏంటా పని వదిలేసి దేవుడు దేవుడు అని అంటావు, ఇక్కడ ఉండి దండం పెట్టుకుంటే దేవుడు లేడా అంటాడు. అవును నిజమే కదా అనిపించింది, మనం పనిలో పడిపోతాం కదా అంటారా. పని వదిలేసి చర్చికి వెళ్ళాలి, సమయం అయింది ఆరాధించాలి అని మనం ముందుకు వస్తే వాళ్ళు ఏమంటారు అంటారా అనరా? అంటారు. ఇప్పుడు వాక్యానుసారంగా బతకాలి. అవతల రోడ్డు లంచం అయిపోయాడు, మనం ఏదో జాబ్ చేస్తున్నాం అనుకోండి, లంచం అయిపోయాడు, నేను తీసుకోను అన్నాం, ఎలా చూస్తాడు పైకి కిందకి మన వైపు? తిక్కలోడు అనుకుంటారా, తెలివిగలలోడు అనుకుంటారా? ఈ రోజుల్లో మరీ ఇంత నిజాయితీ అయితే పనికిరాదు అంటాడు. వింతనా? మనల్ని వింతగానే చూస్తారా? వింతగానే చూస్తారు. ఎందుకంటే వాక్యానికి అనుకూలంగా మనం బ్రతుకుతుంటే బ్రతకనీయదు లోకం. కారణం ఏంటి అంటాడు. నువ్వెందుకు ఇంత నిజాయితీగా ఉన్నావు? నువ్వెందుకు ఇంత అబద్ధాలు ఆడట్లేదు? నువ్వెందుకు బూతులు మాట్లాడట్లేదు? నీలో ఎందుకు కపటం లేదు? ఈ లక్షణాలన్నీ మనం కనపరిస్తే అడు హేతు అడుగుతాడా, కనపరచకపోతే అడుగుతాడా చెప్పాలి? కనపరిస్తే అడుగుతాడు. మరి మనల్ని ఎవరన్నా హేతు అడిగారా, నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు మంచిగా అని చెప్పండి. సినిమాల్లో 10 కొట్టినోడు హీరో, 10 చేత తన్నులు తిన్నవాడు హీరోనా జీరోనా? జీరోనా. ఏది హిట్ అయిద్ది? కొట్టినోడు సినిమా హిట్ అయిద్దా, తన్నులు తిన్నవాడు సినిమా హిట్ అయిద్దా? కదా అది లోకం. అందుకే అలాంటి సినిమాలు హిట్ అవుతాయి కదా. ప్రేమించుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, నరుక్కుంటారు, చంపుకుంటారు, అది హిట్ అయిద్ది. కానీ ఇందులో అంత త్యాగం, అంత హింస, అంత హింస అంటే పడే హింస, అంత దాతృత్వం, అంత యథార్థత, అంత నిజాయితీ, ఈ లక్షణాలు ఉండి సినిమా తీశారనుకోండి అది హిట్ అయింది, అది లోకానికి నచ్చిద్దా? నచ్చదు. అందుకే క్రైస్తవ్యం నచ్చట్లే. ఎందుకు నచ్చట్లేదంటే ఈ క్రియలు బయట కనపట్లా, బయట క్రైస్తవులు ఈ క్రియలు ప్రదర్శించట్లా, వాళ్ళు హేతు అడగట్లా. నిన్ను కారణం ఎప్పుడు అడుగుతారు? నువ్వు వాక్యానుసారంగా బతుకుతుంటే ఎందుకయ్యా ఇలా బతుకుతున్నావు, లోకం అంతా అలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని అడుగుతారు. మనం బ్రతకపోతే మనల్ని ఏమి అడగరు, ఎందుకంటే మనం వింతగా లేము. మనం ఎలా లేము? వింతగా లేము. వాక్యం వాక్యమే, క్యారెక్టర్ క్యారెక్టరే అనుకున్నావు అనుకోండి, అసలు మ్యాచ్ అవ్వదు. దేవుడు మ్యాచ్ చేయడు, పరలోకం ఖచ్చితంగా ఇవ్వడు. వాక్యం ఎలా ఉందో నీ ప్రవర్తన కూడా అలా ఉంటేనే దేవుడు పరలోకం ఇస్తాడు. అందుకే
మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువడుకు ప్రతి వానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు భయముతో సమాధానము, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయములో దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయములో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను ప్రవర్తన మీద అపనింద వేయవాడు సిగ్గుపడతాడు. ఇప్పుడు నిన్ను చూసి అన్యుడు ఎవరన్నా సిగ్గుపడ్డారా? అనవసరంగా అన్నానే, కాకపోతే ఒక వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అయినా ఖచ్చితంగా సిగ్గుపడతాడు. ఆడు తిట్టాడు, భయంకరమైన బండబూతులు తిట్టాడు, మనలో నరనరాన పొంగి పొరులుతుంది కోపం అని చేసుకున్నాం. ప్రభా, ఇతను క్షమించని ప్రార్థన చేసాం. ఆడి చేతగాక తన్నటం తిట్టడం రాక వదిలేసి ఏదో ప్రభు అని వెళ్ళిపోయాడు అనుకుంటాడు ఆ సమయాన్ని. కానీ ఏదో ఒక రోజైనా ఆడు సిగ్గుపడే రోజు ఒకటి వస్తుందంట. వాక్యం చెప్తుంది, నీ మీద అపనింద వేసి ఆ రోజు గెలిచానని విర్రవీగుతూ వెళ్ళిపోయిన ఆ వ్యక్తి ఏదో ఒక రోజు ఏం చేస్తాడు చెప్పండి? సిగ్గుపడతాడని చెప్తుంది వాక్యం. ఎప్పుడు? నువ్వు వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, నీ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకున్నప్పుడు, అప్పుడు లోకానికి ఖచ్చితంగా మనం వింతగానే కనపడతామండి. లోకం లోకాశల్లో పడి బతుకుతూ లోకంలో ఆనందాన్ని అంతా కొనుక్కొని సంతోషిస్తూ ఉంది. కానీ క్రైస్తవులు రివర్స్లో సంతోషించాలి. ఒకసారి కొరింది పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండును అన్నాడు. చాలండి, తుదకు సహోదరులారా సంతోషించుడి. అందుకే మేము జబర్దస్త్ చూసి సంతోషిస్తున్నాం అంటారా, క్రికెట్ చూసి సంతోషిస్తున్నాం అంటారా, సినిమాలు చూసి సంతోషిస్తున్నాం అంటాడు. ఎందుకంటే వాక్యంలో ఏముంది, ఏ విషయంలో సంతోషించాలో చెప్పలా కదా. ఏమన్నాడు? సంతోషించండి అన్నాడు. ఏ విషయంలో? ఏ విషయంలో చెప్పాలి? ఏ విషయంలో క్రైస్తవులు సంతోషించాలి? వినపట్ల రక్షణ విషయంలో సంతోషించాలి. అది దేవుళ్ళకి వచ్చినప్పుడే మనం సంతోషించాం, అది అయిపోయింది. ఇంకా నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఎప్పుడు సంతోషంగానే ఉండాలి క్రైస్తవులు. ఏ విషయాల్లో క్రైస్తవులు సంతోషంగా ఉండాలి? శ్రమ వచ్చినప్పుడు సంతోషించాలి, శోధన వచ్చినప్పుడు సంతోషించాలి. నువ్వు కష్టపడి అవతలోడు అపార్థం చేసుకున్నా, నువ్వు ఒక వ్యక్తికి వాక్యం చెప్పి అతడు తిట్టినా నిందించినా ఇవన్నీ పడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మారుతాడు చూడు ఒకరోజు, అప్పుడు సంతోషించాలి. అవతలోడు పొగిడితే సంతోషించడం పెద్ద గొప్ప, అది లోకంలో జరిగేది. సన్మానాలు సత్కారాలు ఇవన్నీ లోకంలో జరిగినప్పుడు అందరూ ఏం చేస్తారు? సంతోషిస్తారు. కానీ క్రైస్తవులు అలా సంతోషించకూడదు. బైబిల్లో దేవుని పిల్లలైన వారు శ్రమలు వచ్చి ముగిసినప్పుడు సంతోషించారు, కష్టాలు వచ్చి తీరినప్పుడు సంతోషించారు, ఇంకా శోధనలు వచ్చినప్పుడు సంతోషించారు. యాకోబు పత్రికలు అంటాడు కదా, ఏమన్నాడు? 1వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వచ్చిన చెప్పండి, 2వ వచనం, రైట్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలో పడినప్పుడు మహానందం, సంతోషానికి మించింది అది.
అంటే క్రైస్తవులు సోదరులు వచ్చినప్పుడు మహానందంగా ఎంచుకొని సంతోషించాలి. లోకం లోకం ఎప్పుడు సంతోషించింది? ప్రమోషన్ వచ్చినప్పుడు, పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా పెళ్ళిళ్ళు అయినప్పుడు, లేదా కోర్టులో కేసు గెలిచినప్పుడు, రోగం వచ్చి డాక్టర్ దగ్గర డబ్బులన్నీ వదిలించుకొని రోగం తగ్గి ఇంటికి వచ్చినప్పుడు, ఇలాంటి విషయాల్లో క్రైస్తవులు మా జనాలందరూ సంతోషిస్తారు. కానీ క్రైస్తవులు ఎప్పుడు సంతోషించాలి? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తుంటే లోకం ఎలా చూసిద్ది మనల్ని? వింతగా చూసిద్ది. ఇప్పటికే నేను చాలామందికి వింతే, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బంధువుల్లో నేను వింతగానే కనపడుతున్నా. ఎందుకంటే ఊరందరి దొగదారి, ఉలిపి కట్టి దొగదారి అని వాళ్ళు అంటారు. దేవుడే అంటున్నాడు ఊరందరి దొగదారి, దేవుని పిల్లలు దొగదారి అంటున్నాడు. ఫిలిప్పి పత్రికలు అంటాడు కదా, రెండో అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 నుంచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 మీరు అంటే క్రైస్తవులు, దేవుణ్ణి అంగీకరించిన పిల్లలు, మూర్ఖమైన వక్రజనము మంచిగా జనం కాదు, వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యాలు చేయండి. అట్టి జనము మధ్య, ఎట్టి జనం? మూర్ఖమైన వక్రజనం మధ్య క్రైస్తవులైన వారు మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యమును చేతబట్టుకొని, బైబిల్ పైకెత్తి పట్టుకొని నేను జ్యోతినంటే కుదరదు. జీవవాక్యాన్ని చేతబట్టుకోవటం అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా బ్రతకటం. నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే లోకానికి ఏమైపోతావంట? వెలుగు, వెలుగు, జ్యోతి. ఈ వెలుగు 10 మందికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడే వాళ్ళే క్రైస్తవులండి. అలా నువ్వు బ్రతుకుతుంటే ఆ వెలుగు దగ్గరికి అందరూ వస్తారు. ఏంటి నీ వెలుగు కారణం ఏంటి అని అడుగుతాడు. హేతు అడుగు ప్రతివానికి. నువ్వు వెలుగుతున్నావు, అందరూ ఆరిపోయినట్టు కనపడుతున్నారు. అందరూ ఒక రకంగా ప్రవర్తిస్తే క్రైస్తవుడుగా నీ వెలుగు కనపడుతుంది, ప్రత్యేకంగా కనపడుతుంది. అలా కనపడినప్పుడు అడుగుతారా? నిన్నెవరు ఏమి అడగట్లేదంటే నువ్వు వాక్యానుసారంగా బతకట్లేదని అర్థం. అందరిలాగే బతికితే ఎవరేమి అడగరు. నువ్వు యేసుక్రీస్తు వాక్యానుసారంగా బ్రతుకుతుంటే ఖచ్చితంగా హేతు అడుగుతారు అందరూ. అలా అడిగినప్పుడు నువ్వు సాత్వికముతోనూ, ఎలా చెప్పమన్నాడు, సమాధానం భయముతోనూ సాత్వికముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు. వాళ్ళు హేతు అడిగే అవకాశం మనమే అడుగుతాం కదా. ఇవ్వాలండి, ఇవ్వాలంటే వాక్యానుసారంగా బతకాలి. ఈరోజు క్రైస్తవులు వాక్యానుసారంగా బతికితే నువ్వు ఇంటింటికి వెళ్ళి పత్రికలు తీసుకొని వీధుల్లో తిరిగి సువార్తను వినిపించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో మారిపోతారు. నీ బ్రతుకు చూసి మారాలి. క్రైస్తవులు బ్రతుకు చూసి వాక్యానుసారమైన జీవితాన్ని, నువ్వు వెలుగుగా కనపడితే ఆ వెలుగు చూసి మారాలి. లేదు మాకు ఆ వెలుగు వద్దు, మేము చీకట్లోనే ఉంటామంటే వాడి కర్మ, వాడు మారాడు ఇక. కానీ మారే వాళ్ళను కూడా మారకుండా చేయటానికి కారణం మన వాక్యానుసారమైన ప్రవర్తన లేకపోవటమే. ప్రియుల, లోకమందు జ్యోతులుగా కనపడాలి. ఆ జ్యోతి వింతగా కనపడాలి వారికి. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రవర్తన వేరు, మన ప్రవర్తన వేరు. ఇంకా ఇందాక చదివాం కొరింది 2:13 సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి. సంపూర్ణులయ్య అంటే వాక్యానుసారంగా పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. ఇంకా ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొరింది 2:13 తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారయ్యుండుడి, ఏకమనస్సు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. అంటే ఎవరి మధ్య ఎవరికి ఏ విభేదాలు ఉండొచ్చా ఉండకూడదా? ఇది సమాధాన సువార్త. ఎవరికి ఎవరి మధ్య ఏ విభేదాలు ఉండకూడదు, ఉంటే ఓపెన్గా మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. ఒకవేళ నీకే నష్టం జరిగిందా, వదిలే, దేవుడు చూసుకుంటాడు. తీవ్రమైన నష్టం జరిగిందా, పూర్చలేని నష్టం జరిగింది అయినా పర్లేదు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నాకు చాలా నష్టాలు జరిగినాయి నా జీవితంలో, వదిలేశాను అన్నీ.
దేవుణ్ణి బట్టి వదిలేసా, నాకేదీ లోటు కాలేదు. నిజమండి, నా సాక్ష్యం, నాకేదీ లోటు కాలేదు. చాలామంది మోసం చేశారు, చివరికి తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తులు రాలేదు. మరి ఉండటానికి వాళ్ళు టీచర్స్, అమ్మ నాన్న, అటు నుంచి కూడా ఆస్తి ఏమి రాలేదు. స్నేహితులు ద్రోహం చేశారు, అప్పులు చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పించాను వేరే వాళ్ళ దగ్గర అడ్డం ఉండి, నేనే కట్టుకున్నాను. అయినా సహించి ఓర్చుకుంటే ఏమైంది? దేవుడు ఎలా బాగు చేస్తాడో, ఎలా అభివృద్ధి చేస్తాడో నీకు నాకు కూడా అర్థం కాదు, కానీ డెవలప్ అవుతూనే ఉంటాను. నేను అనుభవించి చెప్తున్నానండి, నిజంగా. ఎలా నేను మరి కుటుంబాన్ని పోషించాను, ఎలా నేను అన్నిట్లో ఒక చెయ్యి పై పెట్టే స్టేజ్లోనే ఉన్నాను, కానీ అడుక్కునే స్టేజ్లో లేదు. ఏ రోజు ఎవరిని అడగలేదు, చివరికి తల్లిదండ్రులను కూడా అడగలేదు. నేను నాకు ఎందుకు ఇవ్వరో, ఎందుకు నన్ను పోషించరు, ఉద్యోగం సద్యోగం లేకుండా మిమ్మల్ని చూసుకోవటానికి ఉండమన్నారు కదా అన్నాను. అనలేదు. మా అక్కయ్యని మా అన్నయ్యని చదివించారు, నన్ను చదివించలా. ఏదో బంధువులు గొడవ చేస్తే 5th class అయినాక మళ్ళీ హై స్కూల్లో చేర్చారు. దేవుడి దయవల్ల హై స్కూల్ చదువు పూర్తి చేసుకొని నా కష్టంతో నేనే డిగ్రీ దాకా చదువుకున్నాను. చదువుల్లో కూడా తల్లిదండ్రుల సహాయం లేదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విషయం అర్థమైంది. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, ఏమీ లెక్క చేయకుండా అన్నీ దేవుడికి అప్పచెప్పాను. దేవుడు ముందు నుంచే ఒక మనసు ఉంచాడు, మంచి మనసు ఉంచాడు నాకు, ఇతరులకు సహాయం చేసే మనసు. దానివల్ల దేవుడిలోకి వచ్చినాక అది డెవలప్ అయింది. దాన్ని బట్టి ఇంకా ధైర్యం పెరిగింది. దాన్ని అనుసరించి నేను నడుస్తున్నప్పుడు నా జీవితంలో నేను అనుభవించిన ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఎన్నో. అందుకే ఇచ్చే చేతిగానే ఉంచాడు, కానీ అదిగా అంటాడు ఇశ్రాయేలు, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. ఆ వాక్యం ప్రతి దేవుని బిడ్డ విషయంలో నెరవేరుద్దండి. అడుక్కునే స్టేజ్లో దేవుడు మాత్రం ఖచ్చితంగా ఉంచడు. నీకు ఎక్స్ట్రా సుఖాలు అనుభవించాలని ఆలోచన ఉండకూడదు, అంతే. దేవుని బిడ్డలైన వారికి లోకులు చూసి, లోకస్తులు చూసి నేను అలా ఉండాలనే ఆలోచన వస్తే మాత్రం తొక్కేస్తాడు దేవుడు. ఆలోచన కాదు, నేను పెట్టే స్టేజ్లో ఉండాలి ఇతరులకి అనే ఆలోచనతో యథార్థంగా నువ్వు యథార్థ హృదయంతో దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నువ్వు వాక్యానుసారంగా బతుకుతుంటే నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు దేవుడు. ఆశీర్వాదం అనుభవించిన వాళ్ళకి అర్థమైంది. నువ్వు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితాల్లో ఇది నెరవేరకపోతే, కక్కుర్తి పడితే ఏం రాదు. మళ్ళీ స్వార్థం, అసూయ, కుళ్ళు, కుట్ర, దోపిడీ చేయాలి, ఊరకొత్తే తేరగా వస్తే వాడేసుకుందాం. ఎక్కువ మంది ఎట్ట మోసపోతున్నారో తెలుసా? ఆ రోజు అప్పడిగి తీసుకొని మోసం చేసి ఎగ్గొట్టేవాళ్ళు, ఈరోజు ఫోన్లోనే ఆస్తి చూపిస్తున్నారు. ఇది నొక్కండి, అది నొక్కండి, మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, 2 లక్షలు. దురాశగా దుకాణానికి చేయడం తెలుసు. మళ్ళీ మాకేం ఆశ లేదంటారు, నొక్కేస్తారు, ఉన్న బ్యాలెన్సు ఆడు నొక్కేస్తాడు, అంతే కదా. ఎందుకు పోతాయి మన డబ్బులు? వాడు ఏదో ఆశ పెడుతున్నాడు, అడు బ్యాంక్ కూడా అన్నీ ఎవడైనా అన్ని. ఎందుకు మోసపోతుందంటే మనలో దురాశ ఉంది. నాకు బోల్డ్ వచ్చినాయి ఎలాంటి, డైరెక్ట్గా షాపుకి కూడా వచ్చి చాలామంది మోసం చేయడానికి చూశారు. కానీ దేవుడి దయ వల్ల మోసపోలేదు, ఎందుకంటే దేవుడు కాస్త వివేకం ఇచ్చాడు కాబట్టి. అందుకే ఏమన్నాడు అక్కడ కొరింది 2వ పత్రిక, ప్రియ సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ఎందుకంటే ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు, ఆయన తోడై ఉంటే ఇంక మనకు సమాధానం ఎడక రాకుండా పోయింది. చెప్పండి, నీకు సమాధానం లేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు అనిపిస్తుంటే నీకు దేవుడు తోడులేడేమో. దేవుడు తోడెందుకు లేడంటే నువ్వు దేవుడి మీద ఆధారపడలేదు కాబట్టి. దేవుడి మీద ఆధారపడేమని చెప్పుకుంటూ మన పనులు మనం చేస్తామండి. పేరుకేమో దేవుడి మీద ఆధారపడ్డాం అంటాం, కానీ మన క్రియలన్నీ మనం చేసుకుంటూ. దేవుడు చేసేవి దేవుడు చేస్తాడు, నువ్వు చేయాల్సినవి నువ్వు చేయి. దేవుడు చేసేవి ఆయన చేస్తాడు, నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేస్తే ఆటోమేటిక్గా దేవుడు చేయాల్సినవి దేవుడు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడాలి పూర్తిగా, అప్పుడు సమాధాన కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు అంటున్నాడు. అలా ఉండాలంటే దేవుడు మనకి
తోడై ఉండాలంటే ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించాలి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12:3 నుండి కొన్ని మాటలు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12:3 నుండి చదువుదాం. బైబుల్ అంతా చదువుతున్నారు, తలకు వాక్యం 12:3 నుండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను అన్నాడు పౌలు గారు. ఈ రోమాలోని సంఘానికి పౌలు గారు ఏమని చెప్తున్నాడు? ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన దానికంటే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ స్టేజ్ ఏందో నువ్వు అర్థం చేసుకో, దానికంటే మించి ఎంచుకొనకూడదు అంటున్నాడు. అందరూ ఏది ఎంచుకుంటారు సహజంగా చెప్పండి? అంటే ఎంచుకోవటం అంటే నా లెవెల్ ఇది అని ఏ లెవెల్కి ఎంచుకుంటారు అందరూ చెప్పాలి. హై లెవెలా లో లెవెలా? హై లెవెల్ కదా. కానీ సాధ్యం కాకపోయినా ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు పాటలు పాడటానికి వస్తారు చాలామంది. గొంతు చూస్తేనేమో డబ్బాలో గులకరాళ్ళు వేసి వాయించినట్టు ఉంటుంది, పైగా తాగొస్తాడు వాడు. వచ్చి నేను కూడా ఈపోతే తగదాడతాడు. చాలా అనుభవాలు ఉన్నాయి. పాట పాడతానంటాడు, ఏంటంటే నేను పెద్ద సింగర్ని అంటాడు. ఆర్కెస్ట్రా వాడు వైపు చూస్తాడు, సరిగా వాయించవయ్యా అంటాడు. ఏమెంచుకున్నాడు? ఆడు బయటోడు కాబట్టి ఆడు సంగతి మనకు అవసరం లేదు. సంఘంలో కూడా మనం ఎలా ఉంటామంటే నేనే గొప్పవాడిని అందరికంటే నేనే వాక్యానుసారంగా ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఏమంటున్నాడు ప్రభు? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నీటికి ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్కొక్కరము ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. శిరస్సు యేసుక్రీస్తు వారైతే బాడీ మొత్తం ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం. ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని ఒక శరీరంగా చూపించాడు. శరీరములోని ప్రతి అవయవము దేని గురించి పాటుపడుతుంది? శరీరంలోని ప్రతి అవయవం దేని గురించి పడింది? ప్రయాస. కాలు దేని కొరకు అది నడుస్తుంది చెప్పాలి. కాలు కాలి కొరక, మొత్తం బాడీ కొరక, బాడీ మొత్తం కొరకు. చెయ్యి బాడీ మొత్తం కొరక, చెయ్యి వరకేనా? బాడీ మొత్తం కొరకు కదా. ప్రతి అవయవం దేని కొరకు అంటే శరీరం మొత్తం కొరకు. ఇప్పుడు సంఘంలో మనందరం అవయవాలు అన్నాము. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క శరీరం ఒక భాగం అయితే ఈ భాగాలన్నీ దేని కొరకు ప్రయాసపడాలి? శరీరం కొరకు ప్రయాసపడాలి. అంటే భాగాలకి స్వార్థం ఉంటుందా? మీకు అర్థమవుతుందా? ఈ శరీర అవయవాలకి స్వార్థం ఉంటుందా అంటున్నా. ఇప్పుడు శరీర అవయవాలన్నీ ఎలక్షన్ పెట్టుకొని మనలో ఎవరు గొప్ప అనే ఎలక్షన్ పెట్టుకొని అనుకోండి, అరికాలు నుంచి మెడ వరకు ఊరికి అనుకుందాం. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? కాలా కాలి గోర, కాలి గోరల్లో కాళ్ళల్లో ఉన్న 5 వేళ్ళు ఇటు 5 ఉన్నాయి, ఆ వేళల్లో ఏది గొప్ప అని లెక్క పెట్టుకొని మొదటి నుంచి మనం పైకి లెక్కేసుకుంటే ఇటన్నిటి లేదు గొప్ప. వినపడలా? అన్నిటికన్నీ గొప్ప. ఏది లేకపోయినా లోపం తెలిసిద్దా? ఏది లేకపోయినా దాని పని ఆగిపోద్దా? ఆగిపోద్దు కదా.
అంటే ఈ అవయవాలన్నీ ఈ శరీరం మొత్తం కొరకు ప్రయాసపడుతున్నాయి. మరి క్రీస్తునందున్న మనమందరము ఎవరి కొరకు ప్రయాసపడాలి? ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు దేహం మనమంతా క్రీస్తు దేహం అయినప్పుడు ఇందులో హెచ్చు తగ్గులు ఏమి లేవు. శరీర అవయవాల్లో హెచ్చు తగ్గులు లేవు. మనం పెట్టుకున్నాం ఎడం చెయ్యి కుడి చెయ్యి అని పెట్టుకున్నాం. ఈ చెయ్యి ఇంకోదానికి వాడతాం కాబట్టి దీన్ని ఇంకోదానికి వాడకూడదు అనుకుంటున్నాం. అందుకే డబ్బుల విషయంలోనే వాడాం, ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో. మిగతా అన్నిటికి వాడతాం మళ్ళీ కదా. ఎడం చేతి తీయబాకు, ఎడం చేతితో తీసుకోబాకు అంటారు కదా. కుడి చెయ్యి పడిపోయింది ఏం చేస్తా? చచ్చినట్టు ఆ చెయ్యే వాడాలి. తినటానికి రెండింటికి అదే వాడాలి. వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మనం పెట్టుకున్నదే కదా తప్ప దేవుడి విషయంలో ఏ భేదం లేదు. ఈ శరీరాలన్నీ కలిపి, శరీర అవయవాలన్నీ కలిపి శరీరం కొరకు ఎలా ప్రయాసపడుతున్నాయో క్రైస్తవులు అందరూ ఈ ప్రయాస నా కోసం అనుకోకూడదు, సంఘం కోసం అనుకోవాలి. సంఘం కొరకు అంత ప్రయాసపడేవాళ్ళు ఎడగనబడుతున్నారు. అది వాళ్ళ సంఘం, ఇది మా సంఘం, ఇది మా సంఘం అని విభజించుకున్నాం తప్ప నాకు లెక్క లేదు సంఘం అంటే, నాకు ప్రాధాన్యత లేదు సంఘంలో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారే తప్ప సంఘము కొరకు, సంఘ పరిచర్య కొరకు శరీరములోని అవయవాలుగా ప్రయాసపడుతున్న వారు ఎవరు చెప్పండి? నిజంగా మొహమాటం లేకుండా అడుగుతున్నాను. ఎప్పుడు వచ్చి తలుపులు తెరిచి ఊడ్చేవాళ్ళు ఊడుతున్నారా, కొత్త వాళ్ళు ఏమన్నా ఎంటర్ అవుతున్నారా ఈ పనిలోకి చెప్పండి. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. అది మీ పని కాదా? నెత్తిన కూసిన కిరీటాన్ని వా నువ్వేమన్నా పరలోకం కావాలా వద్దా చెప్పండి. అంటే అది ఆ పని వాళ్ళదేనిక, ఆ పని వాళ్ళదేనా? పోని ఆ పని వాళ్ళది కేటాయించు. ప్రతి అవయవానికి ఒక పని ఉంది, ఆ పని వాళ్ళదే అనుకున్నావు. పోని నువ్వు ఇంకో పని ఏమన్నా చేస్తున్నావా? చేయనప్పుడు మరి పరలోకం ఎలా ఇస్తారు చెప్పండి? ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. శరీరంలోని అవయవాలన్నీ ఎలాగైతే హెచ్చు తగ్గులు లేకుండా, తారతమ్యాలు లేకుండా, భేదం లేకుండా దేని పని అది చేస్తున్నప్పుడు మరి మనం ఇంకో పని అన్నా చేయాలి కదా. ఒక పని ఒకళ్ళకి కేటాయించాం, ఆ క్లీనింగ్ పని వాళ్ళు చేస్తున్నారు, మరి ఇంకో పని చేయాలిగా. ఇంతకుముందు కూడా చెప్పాను ఆ చర్చిలో ఉన్నప్పుడు, పంచిపెట్టే పనిలో ఆ ఇద్దరు ముగ్గురు లేచి వచ్చి ఆ పదార్థాలు పంచుతారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కదలరా అంటే అది మా పని కాదు. మరి ఏ పని? ఏ పని లేనప్పుడు పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? పరలోకం కోసమే కదా మన ప్రయాసం అంతా. దానికోసం ప్రయాసపడాలి. ఏదో ఒక పని కల్పించుకొని, ఇది నీ శరీరం, క్రీస్తు యొక్క శరీరం, అందుకే ప్రయాసపడమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నాం. ఆరో వచనం. మా వెనకాలలో అసలు చదవబాకండి, చదివితే పెద్దగా చదవండి, ముందరు చదవండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావలములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందాం. అంటే నీకు ఏ పని వచ్చో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు అది చెయ్యి. హెచ్చరించడం అంటే ఏ నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు అట చేసావు ఇట చేసావు కదా, అది అన్నీ చేసినా ప్రేమతో చేయాలి. అది అవయవాలన్నీ ఎలా హెచ్చరిస్తాయి చెప్పండి? కాలు నడుస్తా ముళ్ళు దొక్కింది, చెయ్యల్లి నీకు అందుకే సరిగ్గా నడవమని చెప్పింది అని అంటదా? చక్కగా దాన్ని ఆదరించి దాన్ని క్లీన్ చేసి ఆ ముళ్ళుని లాగేస్తుంది. ప్రేమతో చేసిద్ది అది. మనమేం చేస్తాం? పొరపాటున ఎవరైనా తప్పు చేశారనుకో మనమేం చేస్తాం? నీకు బుద్ధి రావాలి, నీకు సిగ్గు రావాలని వాళ్ళని ఏదో హెచ్చరిక చేస్తూ ఉంటాం. అవయవాలు ఎలాగైతే ఒకదానికొకటి పరామర్శించుకొని విభేదం లేకుండా సమాధానంగా కార్యక్రమాలు చేస్తాయో, సంఘంలోని అందరూ అదే చేయాలంటున్నాడు. ఇది క్రైస్తవ లక్ష్యం. ఇలా చేస్తున్నప్పుడే బయట ప్రపంచానికి మనం వింతగా కనపడతామండి. ఇలా చేయనప్పుడు రొటీన్గా అందరిలాగా ఎవరి పనులు చేసుకుంటూ వ్యాపారానికి వెళ్ళటం, రావటం, తినటం, వండుకోవటం, పనిచేయటం, పడుకోవటం, మళ్ళీ లేవటం, ఆదివారం వస్తే 2-3 గంటల్లో 1 గంట దొంగతనం చేసి మిగతా కత్తి దేవుడికి ఇచ్చి ఆమె అనగానే జై హింద్ అని వెళ్ళిపోవటం, ఇదేగా మనం చేసేది. వింతగా ఉంటుందా సమాజానికి? మేము అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు, మా దేవుడు అయినా వీళ్ళ దేవుడు అయినా అంతే తేడా. సేమ్ టు సేమ్, ఏం తేడా లేదా? లేదా
తేడా చూపిస్తే కదా మనం వాళ్ళకు తెలిసేది. చదువుదాం. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్తో పలారం పంచమంటే ఎలా పంచుతాం చెప్పండి? మన వాళ్ళకి రెండు స్పూన్లు అది కార్బుందైనా సరే రెండు లడ్లు అటు పడుతుంది. బయట వాళ్ళు తెలియని వాళ్ళు అయితే అదే చికెన్ వడ్డిస్తే ముక్క ఎక్స్ట్రా పడిద్ది, ఇడికి చారే పడిద్ది. ఎలాంటి మనసుతో పంచిపెట్టమంటున్నాడు? అసలు నిస్వార్థంగా ఉండాలండి క్రైస్తవులు. ఈ ప్రవర్తన లేకపోతే పరలోకం రాదు. నీకు ఇక్కడ ఏదో ఏదో కాస్త కొలిసి వచ్చింది, కాస్త నేనేదో సంపాదించుకున్నాను, నేనేదో సాధించుకున్నాను మనకు అనిపించవచ్చు, కానీ దీనివల్ల నువ్వు పరలోకాన్ని నష్టపోతున్నావు అన్న విషయం అర్థం కావట్లా. ప్రతి పదాన్ని మనం ఆలోచిస్తే నేను ఇలా ఉన్నానా లేదని ఎప్పటికప్పుడు మనం తనిఖీ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంటే అసలు సమానంగా పంచిపెట్టాలి. నీ భార్య వచ్చినా, నీ పిల్లలు వచ్చినా, నీ కొడుకు వచ్చినా, ఎవరు బంధువులు వచ్చినా వాళ్ళకి ఎంత పెట్టావు వీళ్ళకి అంతే పెట్టాలి. అలా పెట్టలేనప్పుడు నువ్వు ఆ పని మానే, నీకు రాదు, నీ చేత కాదు, వదిలేసాయి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయవాడు. పై విచారణ అంటే అందరినీ సముదాయిస్తా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందులో కూడా ఏ విచారం ఏ స్వార్థం ఉండకూడదు. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను. కరుణించువాడు సంతోషంతో, అమ్మయ్య వాళ్ళని కరుణించాను, వీళ్ళని కరుణించాను అని అన్నిట్లో సంతోషం ఉండాలి. వీళ్ళని కరుణించాను, వాళ్ళని కరుణించలేదు, అవి భేదాలు ఏమి చూపించకూడదు. అన్నిట్లో సంతోషం ఉండాలి. సంతోషముతోనూ కరుణించవలను, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని. ఇవన్నీ క్రైస్తవులు పాటించవలసిన విధి విధానాలండి. నువ్వు చెడ్డదాన్ని ప్రేమించి మంచిదాన్ని విసర్జిస్తే ప్రయోజనం లేదు. చెడ్డదాన్ని అసహించుకో, మంచిదాన్ని హత్తుకో. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఒకరు ఏడున్నాయి. అనురాగం అంటే చెప్పండి, భార్యాభర్తల మధ్య ఉండేది అనురాగం, స్నేహితుల మధ్య ఉండేది అనురాగం. మరి సంఘం మధ్యలో అనురాగం ఉందా అంటారా, ఒట్టి రాగమే ఉందా? నాకు తెలిసి అనురోగం ఉందనుకుంటున్నా. అనురాగం కాదు, అది ఒక భయంకరమైన రోగం. మనోడు, పరాయుడు, మా క్యాస్టుడు, ఈ భయంకరమైన రోగం ప్రతి సంఘాల్లో ఉన్నాయి. దౌర్భాగ్యం అనురాగము గలవారై ఉన్నారంటే ఒక కుటుంబ సభ్యులు నిజంగా అంటే ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తిత్వం ప్రతి సంఘ సభ్యులు సభ్యురాల్లో ఉండాలన్నమాట. ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనొకడు అంటే ఆడు బచ్చా నాకంటే, ఆమెలు వచ్చా నాకంటే, ఇయే ఏ రోజైనా నేను అలాకంటే తక్కువ, ఎక్కువైనా అయితే అవ్వచ్చు. తగ్గించుకునే స్వభావం మనం మైండ్ సెట్లో ఉండిపోవాలండి. మీకు అర్థమైందా? నేను ఇప్పుడు ఆరోగ్యం బాగోక నడువంగక చాలా పనులు చేయట్లా. పరిచర్యకి వెళ్తే సహోదరులు ఏ పనులు చేస్తారు, అన్ని పనులు నేను చేసేవాడిని. నువ్వు వద్దులే నా కూర్చొనేవాళ్ళు. ఎందుకు? వయసును బట్టి కూర్చోమనేవాళ్ళే. కానీ అన్ని పనులు ఎందుకు చేస్తాను? మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి, మనకు కూడా ఫలం రావాలి. అన్ని పనులు ఏ టు జెడ్ అన్నీ నేర్చుకున్నాను, అన్ని పనులు పరిచర్యకు సంబంధించిన చేస్తూనే ఉంటాను. అంతకంటే ఎక్స్ట్రాగా వాక్యం బోధిస్తూ ఉంటాను. అంత మాత్రాన నేను వాక్యం చెప్పేవాడిని, మీరు కూర్చోండి, మీరు గొడ్డు చాకరీ చేయండి, నేను మాత్రం స్టేజ్ మీద కూర్చొని జలసా చేస్తాను, ఆ భావం ఉండకూడదు మనసులో. నేను వాక్యం చెప్పేవాడు కాబట్టి మీరందరూ కూలోళ్ళు అన్నట్టుగా ఉండకూడదు మనకి. ఒకరి పట్ల ఒకరు అనురాగము కలగారుగా ఉండాలి. ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. అంటే నాకంటే నా సహోదరుడు గొప్ప, నాకంటే ఒక విషయంలో ఒక వాక్యాన్ని ఎక్కువ పాటించాడు అనుకో, అబ్బా ఎంత గొప్ప, నేను ఇది పాటించలేకపోయానే ఆ ఫీలింగ్ రావాలి మనలో. నువ్వు నాకంటే ఎక్కువ పాటిస్తావు, నీ సంగతి తేలుస్తావు, నిన్నే ఎట్ట దొక్కాలో నాకు తెలుసు. ఈ ఆలోచన ఉందనుకో, ఇది సాతానుగడ ఆలోచన.
ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అండి, ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ వడ్డీ కాదు, మీకు మనకు అదే తెలుసు. శ్రద్ధ కదా. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే మాంద్యులు, మందబుద్ధి అంటే మళ్ళీ చెప్పండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే ఆసక్తిలో ఎలా చెప్పాలి, బద్ధకస్తులుగా ఉండకూడదు. ఆసక్తి విషయంలో ఏ ఏ పనిలో మన ఏ పనిలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది, తినటానికి ఏ శక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, పనికి వెళ్ళటానికి ఆసక్తి ఉంటుంది, ఇంట్లో కుటుంబ పనులకి. మరి ఎక్కడ ఆసక్తి లేనిది, మాంద్యులు ఎక్కడయ్యాం, దేవుని పనులయ్యాం. ఇంట్లో ఊడ్చుకుంటారు ఏడవడవరు, ఇంట్లో అన్ని గడుక్కుంటారు ఏడగడగరు, ఇంట్లో అన్ని పనులు చేస్తారు ఏడజేయరు. ఈ విషయంలో ఆసక్తి విషయంలో దాన్ని ఏమంటారు, మాంద్యులు అంటారు. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఆసక్తి రోజు రోజుకి పెరగాలి. దేవుని పనిలో దేవుని పనులు నిర్లక్ష్యంగా చేయవాడు, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే ఇప్పుడు దాకా మనం ఆ శాపంలోనే ఉన్నట్టే, మరి ఆసక్తిగా చేయట్లేదు, ఇది దేవుడు పని అని సొంత పని మానేసి ఈ పని చేస్తావా. మా తేజ పెళ్ళయ్యే వరకు మా ఇల్లు చూడాల్సింది, మా కొంపనొచ్చు ఇల్లు అంటే కదే. నేను కట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, శిథిరావస్థలో ఉంది. చర్చి బ్రహ్మాండంగా ఉంటుంది, మళ్ళీ చర్చిలో లైట్ మాడిపోతే వెంటనే తీసుకెళ్ళేసి కొత్త చేస్తాను. చర్చిలో ఏమాత్రం తేడా ఉన్నా ఇమ్మీడియట్గా దాన్ని బాగు చేస్తాను. ఏది వస్తువు పాడైనా, పరిచర్యక సామాన్ తక్కువైనా, చర్చిలో ఏదైనా లోటుగా ఉన్నా దాని పని ముందు చూస్తా. ఇంట్లో ఇది లేకపోయినా పర్లేదు, దేవుడు పనుల మీద అట్లా ఉండాలి ఆసక్తి. కానీ సొంత పనుల మీద ఆసక్తి ఎక్కువ, దీన్ని వదులుకొని ఆ పని మాత్రం దేవుడి పని మాత్రం మనం చెయ్యం. ఆ విషయంలో మాంద్యులమే అయ్యాం. దేవుడు మెచ్చడు ఆ మనసుని. మనకి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు పని ముఖ్యం. అందుకే దావీదు గారు అందరికీ ఎందుకు వింతగా ఉన్నాడు, ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, దేవునికి స్తుతిగానం చేస్తున్నాడు కాబట్టి వింతగా కనపడ్డాడు. రాజు ఏంటి, రాజ్య పరిపాలన, ఇవన్నిటికంటే ముఖ్యంగా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడు ఏంటి అని ఆయనకున్న ఆసక్తిని చూసి వింతగా కనపడ్డాడు ప్రజలకి. మరి నిన్ను చూసి ప్రజలకి వింతగా అనిపిస్తున్నావా అంటే అనిపించట్ల. అబ్బా ఇల్లు అంటే అంత ప్రేమ, కుటుంబం అంటే అంత ప్రేమ, కుటుంబ సంపాదన అంటే ఎంత ప్రేమ, కుటుంబ బాధ్యతలు అంటే ఎంత ఆసక్తి అంటున్నారే తప్ప దేవుడు అంటే ఎంత ప్రేమ, దేవుని కార్యక్రమాలు అంటే ఎంత ప్రేమ. ఏదండి దేవుడు మందిరంలో ఏముంది, ఏమీ లేదు, ఎక్కడ ఏది అవసరం, ఏదన్నా మైండ్ పెట్టి ఆలోచించి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారా? చీపురు తగ్గింది ఇక్కడ, ఎవరో తెలిసిద్ది చీపురు సరిగా లేదని, ఊడ్చేవాడు వచ్చి కూర్చొని పోయేవాడికి ఏమీ తెలియదు. దాని మీద మనసు పెడితే తెలిసిద్ది, మందిరంలో ఏముంది, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎక్కడ శుభ్రం చేయడానికి ఏ వస్తువులు ఉన్నాయి, ఏమి లేదు, బాత్రూంలో ఏముంది, ఇవన్నీ ఎవరికి అర్థం అవుతాయి? ఆ దేవుని కార్యక్రమాల మీద ఆసక్తి పెట్టినోడికి ఉంటుంది. ఈ విషయంలో అందరూ మాంద్యులమేనంటారా? పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి, పరలోకం కోసమే కదా ఈ తిప్పలు. అది లేనప్పుడు నువ్వు నామకార్థంగా వచ్చి ఏదో తూతూ మంత్రం అన్నట్టుగా చేస్తే ప్రయోజనమే లేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఏ ఆత్మ, పరిశుద్ధాత్మ లోపలుండి అరే నీ పనులు ఆపేరా, దేవుడు పనులు చేయరా, దేవుడు పనులు చేయరా అని చెప్తానే ఉంటాడు లోపల. నువ్వు ఆగాయా కాసేపు, అసలు ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూర లేదు, ఆమె ఏమో తిడతా ఉంటుంది నన్ను అని పరిశుద్ధాత్మ కూడా సిట్ అవుట్ కూర్చోబెట్టే పరిశీలనలో మనం ఉంటున్నాం. ఆత్మ ఎందు తీవ్రత గలవారా అంటే ఆత్మకు అవకాశం ఇస్తే ఆ తీవ్రత ఏంటో నీకు అర్థమైంది. ఆయన వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటాడు, నువ్వు చెయ్యి, దేవుడు పని చేయి, పరలోకం స్వతంత్రించుకో అని ఆయన ఆత్మ ప్రేరణ చేస్తుంటే అణిచివేస్తున్నాం మనం. ఆత్మ ఎందు తీవ్రత గలవారుగా ఉండాలి. అక్కడ మందమతులుగా మనం ఉండకూడదు. మందు తాగినోడు దూలినట్టుగా మనం ఎలా ఉంటున్నాం, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటున్నాం. ఆత్మ ఎందు తీవ్రత కనపట్ల, తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు
శ్రమయందు శ్రమ వచ్చినప్పుడు ఏమొచ్చింది? సహజంగా శ్రమ వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఓర్పు వచ్చిద్దా, కోపం వచ్చిద్దా? శ్రమ వచ్చినప్పుడు అక్కడే ఓర్పు కావాలంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు కోపం వచ్చింది, శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకుంటే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో ఎవరికి అదిరిచ్చినా మనం ఏం చేస్తాం చెప్పండి? కోపంగా సమాధానం చెబుతాం, అనరాని మాట ఏదో ఒకటి అంటాం. ఏంటి అలా ఉన్నావా రోజు అంటే అరేదో ఏదో కోపంలో అన్నానులే అంటాం. అదే ఆ సమయంలో ఓర్చుకుంటే లోకస్తులందరూ అదే కదా, తాగి అలా అన్నాడు పోనీలే అంటాడు, కోపం లేదు అన్నాడులే పోనీలే అంటాడు. ఆ కోపం వచ్చినప్పుడు ఓర్చుకుంటే ఎవరు చేయాలి? అది క్రైస్తవులు చేయాలి. ఏమంటున్నాడు? శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. రోజు ఒక్కసారన్నా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు డౌటే. పట్టుదల ఉంటే ఇక దావీదు గారిలాగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తారు. దేవుడితో నా తండ్రితో నేను మాట్లాడుకోవాలి అనే ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. దానికి ఇంకొకరితో సంబంధం లేదు నీకు, నీకు దేవుడికి సంబంధించిన విషయం. నిలబడి ప్రార్థన చేసుకోవచ్చు, కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, పడుకొని ప్రార్థన చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. బాగా తీరుకుందనుకో చక్కగా గదిలోకి వెళ్ళి మోకరించి పూర్తిగా దేవునితో ఇన్వాల్వ్ అయిపోయి చక్కగా ఆయనతో మాట్లాడుకోవచ్చు. అందులో పట్టుదల ఉంటేనే సాధ్యం ఇదంతా. ప్రార్థనలు ఏముండాలి? పట్టుదల. ఆ చేయిపోతే ఏం నష్టం లేదుగా, ప్రార్థన చేయకపోయినా పెద్ద మనకేం లేదు, ఆహారం అందుతుంది, నీళ్ళు అందుతున్నాయి, గాలి అందుతున్నాయి, బతికే ఉన్నాం, నష్టమేం లేదుగా అంటే మానే. పట్టుదల ఉంటే ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు చెత్తగా ఆతిథ్యము. ఆతిథ్యం అయిపోతే ఆరని అగ్నికేన అన్నాడు. అక్కడి నుంచి అన్నవరకన్నా ఆతిథ్యం ఇచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి మన జీవితాల్లో. వారంలో కనీసం ఒక్క వ్యక్తికైనా ఇంటికి పిలిచి ఒక పరిశుద్ధుడికి ఏమన్నా ఆతిథ్యం ఇచ్చారా? కనీసం పలహారం, ఒక ఫలం, ఒక కాయ, ఒక పండు 10 రూపాయలు చేతిలో పెట్టి అయ్యా దేవుని సేవ చేయండి, నా గురించి, నా కుటుంబం గురించి, సంఘం గురించి ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు ఏమైనా చేసామా? అసలు అట్టాటి మనకి తెలియదు. ఆదివారం వస్తే మనమే తెచ్చుకుంటాం, మనమే వండుకుంటాం, మనమే తినేస్తాం. అసలు ఒక పరిశుద్ధునికి సహాయం చేద్దాము, ఆతిథ్యం ఇద్దామనే ఆలోచన కూడా క్రైస్తవుల్లో లేదండి. సంఘంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు తింటున్నారో తింటలేదో కూడా మనకు తెలియదు. కనీసం ఆదివారం వాళ్ళు ఏం వండుకున్నారనే విచారణ చేసి ఒక ముద్దన్నా వేస్తాం వాళ్ళకి. ఇవన్నీ చేస్తేనే పరలోకం, ఇవన్నీ చేయకుండా పరలోకం ఇవ్వడు. ఊరికే వాక్యాలు బల్లెబట్టి పెద్ద పెద్ద మహాజ్ఞానాన్ని తీసి బోధిస్తే ప్రయోజనం లేదు, బోధించింది పాటించాలి. ఆతిథ్య విషయంలో ఏం చేయమంటున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. పరిశుద్ధుల అవసరాల్లో, పరిశుద్ధుల అవసరాలు అంటే చెప్పాలి. పరిశుద్ధులు ఎవరు? పాస్టర్ గారు ఒక్కడేనా? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరా? బాప్తీసం తీసుకున్నవాళ్ళు. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరిలో అవసరాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మరి ఎవరు అవసరం ఏంటో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే కదా తెలిసేది. మాట్లాడుకుంటున్నారా? ఆమె అనకముందే వెళ్ళిపోతున్నారు. ప్రశ్నలు అడుగుతుంటే కూడా నిలబట్టలే చాలామంది వాక్యం అయిపోయిన తర్వాత. తెలుసుకుంటే కదా ఎవరు అవసరాలు ఏంటో తెలిసేది. అప్పుడు కదా మనం సహాయం చేయడానికి అవకాశం ఉండేది. నా అవసరం వాళ్ళు తీర్చట్లేదనే బాధలో ఉంటాం తప్ప నువ్వు ఎవరు అవసరాలు తీర్చావనే ఆలోచనలే మనం మాత్రం చేయమండి. పరిశుద్ధుల అవసరతలో ఖచ్చితంగా ఏం చేయమన్నాడు? పాలు పొందాలి. ఆతిథ్యము విషయంలో శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలన్నాడు. నిన్ను హింసించు వారిని అప్పుడు హింస దాకెందుకులేండి. ఆడు పలానోడు నిన్ను ఒక మాట అన్నాడు అంటే చాలు, ఆడు చిత్రహింసలు గురైపోవటమే. హింసించేదాకా ఎందుకు తెచ్చుకుంటాం మనం కదా? కానీ ప్రభువారు హింసించిన వారిని ఏం చేశాడు? దీవించాడు. తండ్రి వీరేమి చేయిస్తున్నారు? అదే మాట స్టెఫెన్ గారు పెట్టాడు కదా, చంపుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈయనని కావాలనే చంపుతున్నారని తెలుసు. కానీ ప్రభు మార్గంలో ఏం చేయాలనుకున్నాడు? క్షమించాలనుకున్నాడు. వీరేమి చేయిస్తున్నారో వీరు తెలియదు, ఈ నేరం వీళ్ళ మీద మోపొద్దన్నాడు స్టెఫెన్ గారు. రాళ్లతో కొట్టి చంపుతుంటే యూదులు మిమ్మల్ని హింసించుచున్న వారిని గురించి దీవించండి. సాధ్యమేనంటారా?
రాగద్వేషాలకు అతీతంగా బతికితేనే సాధ్యమవుతుందండి. ఉప్పు కారం తింటున్నా మాత్రం కోపం రాకుండా ఎట్ట ఉంటుంది అన్నాం అనుకోండి, ఆ ఉప్పు కారం ఉన్న లోకానికే పంపుతాడు. పుల్లు కారం అక్కడ నసాలానికి అంటింది. హింసించుకున్న వారిని గురించి దీవించుడు కానీ శపించొద్దు. ఏమాత్రం శాపవచనం క్రైస్తవుడి నోటి రాకూడదండి. శాపవచనం అవతలడు నాశనం అవ్వాలనే ఆలోచన కూడా మనలో రాకూడదు. బాగుపడితే బాగుండు, వాడు మారు మనసు వస్తే బాగుండు అనే ఆలోచనే రావాలి తప్ప ఆడు నాశనం అవ్వాలి, ఆడు చావాలి అనే ఆలోచన మనసులో వచ్చిన దేవుడు ఊరుకోడు ప్రియులారా. ఇది క్రైస్తవుడి నీతి కాదు, లోకనీతి అది. క్రైస్తవుడి నీతి ఎదుటివాడి క్షేమాన్ని ఆశించేదే, ఆకాంక్షించేదే క్రైస్తవుడి నీతి. అదే ప్రభు చట్టం, కొత్త నిబంధన చట్టం అని చెప్తుంది. ఏమంటున్నాడు? దీవించుడు కానీ శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. నాకు గొప్పోడైపోవాలి, పెద్ద పెద్దోళ్ళు అయిపోవాలి, అరబ్ కంట్రీస్కి అమెరికాకి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఈ ఆలోచన పెట్టుకోకండి. నేను పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలా? నా దగ్గర నా చుట్టూ ఉన్న వారిని కాపాడటానికే శాశ్వతలా ప్రయత్నించిన వాళ్ళ కాటల గొప్పోళ్ళు అయిపోవాలి సువార్త పనిలో. ఓ విదేశాలు ఏది ఇంటర్నేషనల్ ఏ స్పీకర్ అంట, ఇంటర్నేషనల్ స్పీకరా, ఎంతమందిని రక్షించాడు? అక్కడికి వెళ్తాడు, వాక్యం చెబుతాడు, వస్తాడు, వాళ్ళు ఇచ్చే బాగా డబ్బులు దండుకొని వచ్చాడు. నీ మనసంతా దేని మీద ఉంటుంది చెప్పండి, దేని మీద ఉంటుంది? నేను విమానాలు ఎక్కాను, ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను, అంత డబ్బు, ఈ డబ్బు మీదే ఉంటుంది మనసంతా. అక్కడికి వెళ్తే అంత లగ్జరీసే. హెచ్చువాటి ఎందు మనసుంచక తక్కువాటి ఎందు, అందుకే కదా 31 సామెతల గ్రంథంలో అంటాడు కదా, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ప్రార్థన చేస్తాడు, తీయొద్దులేండి సమయం సరిపోదు. హెచ్చువాటి ఎందు మనసుంచక తక్కువ వాటి ఎందు, ఎక్కువ వద్దు నాన్న, నాకు ఎక్కువ వస్తే నిన్ను లెక్క చేయను, దేవుడిని లెక్క చేయను. దేవుడు ఎవడరా, డబ్బే దేవుడు అంటాం. అది మరీ తక్కువ అనుకో, అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆ స్టేజీ వద్దు, మరీ గొప్ప స్టేజీ వద్దు, నాకు నార్మల్ ఉంటే చాలు అంటున్నాడు ఆ భక్తుడు. గొప్పళ్ళు అయిపోవాలి, గొప్ప గొప్పగా బతకాలనే ఆలోచన వద్దు, హెచ్చు వాటి ఎందు మనసు వద్దు, తక్కువ వాటి ఎందు మనసు పెట్టమంటున్నాడు. ఆసక్తులై ఉండండి, మీకు మీరే బుద్ధిమంతుడమని అనుకోనవద్దు. దేవుడు అన్నాను బుద్ధిమంతుడు రాయుడని. బుద్ధిమంతుడు అంటే వాక్యానుసారంగా బతికినోడే బుద్ధిమంతుడు. లోకంలో వాడు బుద్ధిమంతుడిని సర్టిఫికెట్ సరిపోదు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తుని కలిగి క్రీస్తులాగా బతికినోడే బుద్ధిమంతుడు. సినిమా టైటిల్ పెట్టుకొని ఇటు బుద్ధిమంతుడు అంటే కుదరదు, సినిమా వాళ్ళు పెట్టుకుంటారు అంతే. బుద్ధిని కలిగి అంటే క్రీస్తు బుద్ధిని కలిగి ప్రవర్తించినోడే బుద్ధిమంతుడు. నేను బుద్ధిమంతుడిని అని నువ్వు అనుకున్నావు అంటే 100% క్రీస్తులాగా బతికానని అర్థం. మీకు మీరే బుద్ధిమంతుడని అనుకోనవద్దు. క్రీడుకు ప్రతికీడెవడికి, ఆడు కీడు చేసినా సరే సహించు, ఓర్చుకో. ఏమి తిరిగి కీడు చేయాలనే ఆలోచన కూడా పెట్టుకోవద్దు. కీడుకు ప్రతికీడెవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎవడు నీకు శత్రువు ఉండకూడదు, అందరితో సమాధానంగా ఉండండి. ఇంకా ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయండి. పగ తీర్చే పని మన డ్యూటీ కాదు. ఏదన్నా పగ ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నాయంటే నువ్వు దుష్టుని సంబంధం అని అర్థం. క్రైస్తవుడికి పగ అనేదే ఉండకూడదు. వాడి ఘోర హింసలు పెట్టినా క్షమించదులే, దేవుడికి అప్పచెప్పు. ఆ డ్యూటీ ఎవరిదంట? దేవుడిదంట. దేవుడు నేను చూసుకుంటాను రా వాళ్ళ సంగతి అంటే నువ్వెందుకు పగ పెట్టుకొని దేవుడి కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటావు? దేవుని పనిలో నువ్వేరు పెడుతున్నావు అని అర్థం. పగ ప్రతీకారాలు ఉన్నాయంటే మీకు మీరే పగ తీర్చుకోవద్దు. దేవునికి ఇచ్చేయండి ఆ ప్లేసు, ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పు, ప్రభువా వాళ్ళు ఇదా ఇలా అన్నారు, ఇలా హింసించారు, నాకు వద్దు వాళ్ళ సంగతి, నీకు అప్పచెబుతున్నా, ఈ కేసు ఏదో నువ్వే డీల్ చేయి అనాలి. అలానే వాళ్ళని ఏదో హింసించాలి, వాళ్ళని చంపాలనే ఉద్దేశం మనకు ఉండకూడదు. నువ్వు చూసుకో అని దేవుడికి అప్పచెప్తే వాళ్ళకి ఏం చేయాలో అది దేవుడికి తెలుసు, ఆయన చేసుకుంటాడు.
మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు, దప్పికొని ఉంటే ఎవరికి? శత్రువుకి. ఎందుకులేండి? పరిశుద్ధులకే పెట్టట్లా. శత్రువుకేం పెడతాయక? ముందు ఇది అలవాటు అయితే కదా అడిగి పెట్టే అలవాటు వచ్చింది. తోటి పరిశుద్ధుల్లో ఎవరికైనా ఆకలి అవుతుందా, వాళ్ళు తిన్నారా లేదా, కాస్త బియ్యం ఉండయా, కూరగింజలు ఉన్నాయా, ఏమన్నా ఈ సహాయం చేద్దామనే ఆలోచన రావాలి కదా, అది కదా భక్తి అంటే. శత్రువుకేమో ఆకలి కొంటే అన్నం పెడతామంటే వాడిని కొట్టి లాక్కొచ్చి నాకు శత్రువు ఇప్పుడు పెట్టాను భోజనం అని రుజువు చేసుకోవడానికి పెట్టడమే మనం. శత్రు ఆకలి కొంటే ఆహారం పెట్టు, దప్పికొని ఉంటే దాహం ఇవ్వు. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు అని చివరి వచనం ఒకసారి చూద్దాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. ఇది అన్నిట్లో హైలైట్. ఒక వ్యక్తిని జయించాలంటే సహజంగా కీడు వలన కూడా జయించవచ్చు. ఒక వ్యక్తి నాకు కీడు చేశాడు, నేను తిరిగి వాడికి కీడు చేస్తే నేను అతను ఏం చేసినట్టు చేయొచ్చాలా? అంటే క్రైస్తవుడిగా కాదు, జనరల్గా ఆ కీడు చేసిన వ్యక్తికి తిరిగి కీడు చేస్తే నేను అతని మీద విజయం సాధించినట్టే కదా. సాధించవచ్చు కానీ అలా వద్దు అంటున్నాడు. మరి ఎలా జయించాలి అతను అంటే నువ్వు వాడికి మేలు చేసి జయించంటున్నాడు. అంటే నిన్న అడ కొట్టాడు, నువ్వు కొట్టొద్దు. మళ్ళీ కొట్టాడు, నువ్వు కొట్టొద్దు. మళ్ళీ కొట్టాడు, నువ్వు కొట్టొద్దు. ఎన్నిసార్లు కొట్టినా నువ్వు కొట్టలా, నీకు మేలే ప్రభువా, ఈయన క్షమించాయా ప్రభువా, ఈయన అడు కొట్టినప్పుడల్లా ఇదే డైలాగ్ అంటున్నావు. పిచ్చెక్కిపోవాలి అడిగి, తెలుసా, నీ పాదాలు పట్టుకుంటాడు ఒకరోజు వచ్చి. ఆ ఓర్పు కావాలి మనకి. ఇక్కడ కీడుతో జయించడం పెద్దగా, నువ్వు 10,000 నాయి కాదనుకుంటే 5 రూపాయలకు మటరలు చేసే రౌడీలు ఉన్నారు లోకంలో. ఏమైనా చేపించవచ్చు, అది పెద్ద గొప్పేం కాదు. జయించినట్టే చూసావా, వాడికి ఎట్ట బుద్ధి చెప్పానో అని సంతోషిస్తావు, కానీ దేవుడు బుద్ధి చెబుతాడు ఒకరోజు. నువ్వు వాడికి, వాడు కీడు చేసినా వాడికి మేలు చేసి వాడిని జయించు. వాడు ఒకరోజు ప్రభు దారిలోకి వస్తాడు, అప్పుడు నిజంగా జయం ఇచ్చినట్టు దేవుడు నీకు, వాడిని నువ్వు జయించినట్టు. ఈ మాట లోకంలో ఎవరు చెప్పలేడు ప్రభువు తప్ప. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. సినిమాల్లో కీడు చేసినోడికి విలన్ కీడు చేస్తాడు, హీరో ఫ్యామిలీకి, హీరో పెద్దోడై విలన్ ఫ్యామిలీకి చెప్పండి ప్రతీకారం తీర్చుకొని కీడు చేస్తాడు, శుభం కాటు పడింది, విజయం, అబ్బో హిట్ అయిపోద్ది. అదే వాడు కీడు చేసినోడికి వీడు మేలు చేస్తూ ఉన్నాడు అనుకో, అది హిట్ అయిద్దా? పట్ అయిద్ది, నచ్చవు, జనానికి నచ్చవు, లోకానికి నచ్చవు. అందుకే వింతగా ఉన్నాం మనం. లోకమందు జీవవాక్యాన్ని చేతబట్టుకుని, అంటే వాక్యానుసారమైన మనం బ్రతుకుని ఎత్తిపట్టి జనాలకు కనపరచగలిగితే అప్పుడు లోకాన్ని మనం జయించగలుగుతాం. లోకాన్ని జయించటం అంటే ఇదిగో యేసుక్రీస్తు మార్గంలో జయించటం. వాడు ఒకటి కొట్టిన మనం 4 కొట్టడం అది పెద్ద గొప్ప కాదు, అది లోకంలో అందరు చేసే పనే. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఈ వేలో ఇది ప్రభువు మార్గం, ఇది యేసుక్రీస్తు వారి మార్గం, దేవుని మార్గం. ఈ మార్గంలో నువ్వు ఎంతమందిని జయిస్తే అంత పరలోకంలో నిత్యానందంలో ఉండిపోతావు. క్రైస్తవం ఏమిటి? ఇదే. లోకానికి వింతగా ఉండాలి, లోకమందు జ్యోతులుగా కనపడాలి. అలా మన ప్రవర్తన సరి చేసుకొని ఓర్పు కలిగి సహనం కలిగి హెచ్చువాటి ఎందు మనసుంచక తక్కువ వాటి ఎందు మనసుంచుకొని నాకంటే నా సహోదరుడు గొప్పవాడని ఎంచుకొని నీకు దేవుడు విశ్వాస పరిమాణాన్ని బట్టి ఏ పని ఇచ్చాడో ఆ పని చేసుకుంటూ నువ్వు దేవుని సేవలో దేవుని సమయాన్ని దేవుని కేటాయించి దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు బతికితేనే పరలోకం. లేకపోతే ఎంత బతికి ఎక్కడో పడినట్టు అయిపోద్ది మనకి. కాబట్టి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మన బ్రతుకులు మలుచుకుంటారని మలుచుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.